చెప్పినిస్కి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 96వ జయంతిని పురస్కరించుకొని నేడు ఉదయం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు మున్సిపల్ కార్యవర్గం ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ 96వ జన్మదిన కేక్ను కట్ చేసి ఆనందోత్సవాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాగి బనమ్మ, వైస్ చైర్మన్ తుమ్మల చంద్రారెడ్డి మరియు టీడీపీ ఎన్టీఆర్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, తెలుగు ప్రజల కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పారదర్శకత పాలన చేశారు అని, ప్రజలు ఎన్నడూ మరవని ఎన్టీఆర్ సాధన కొరకు 2024లో జరగబోయే ఎన్నికలు అందరూ ఏకతాటిపై ఉండి మళ్ళీ ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడిని చేసే విధంగా మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్టేట్ గవర్నమెంటే కాదు, కేంద్రం కూడా దీన్ని కట్టచ్చు. అలాగే పెన్షన్ కూడా చెప్పాడు, నేను 3000 రూపాయలు ఇప్పుడు ఇవ్వలేను, సంవత్సర రోజుల్లో ఇస్తాను, దశల వారీగా ఇస్తాను చెప్పాడు. అలాగే రుణమాఫీ చెప్పాడు. అలాగే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే 15000 రూపాయలు డబ్బులు ఇస్తారు. ఇవన్నీ 15000 రూపాయలు నెక్స్ట్ మంత్ లోనే జూన్ లోనే స్కూల్ పిల్లలందరూ కూడా స్కూల్లో చేరాల్సింది. అందరికీ డబ్బులు ఇచ్చి చేస్తే ఆయన పరిపాలన ఎలా ఉండదో అందరు కూడా అర్థమయ్యేది. ఎందుకంటే మనకు ఎంత టైం గడిస్తే అంత మంచిది తెలుగుదేశం పార్టీకి. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ అర్థం చేసుకోవాలా, ఎవరు కూడా అదే పడుతుంది. రేపు కౌన్సిల్ అందరూ కూడా సిద్ధం కాండి, మీ అందరికీ మేము భరోసా చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన. స్వర్గీయ నందమూరి తారక రామారావు 96వ జయంతి సందర్భంగా ఆత్మగురు తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ, అలాగే ఆత్మకు రోజు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఆత్మకు మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ఆ రోజు నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చి ఆయన ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు ఆయన ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా గూడు 3 నినాదాలతో తెలుగుదేశం పార్టీ 9 నెలల్లోనే మరి 40 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని కుంభలో దొక్కి అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నింటినీ కూడా అమలు చేసి 20 సూత్రాల పథకాన్ని కూడా అప్పట్లో మన నందమూరి తారక రామారావు అవన్నీ కూడా పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ 20 సూత్రాల పథకాన్ని తెలుగుదేశం పార్టీ వాటన్నిటి అనుసరిస్తూ ఆ పథకాల్ని మిగతా పార్టీలు కూడా వాటిని కాపీ కొట్టుకుంటూ ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.